ప్రతి రోజు రెండు సరికొత్త రెసిపీస్ ని పరిచయం చేస్తున్న ఏకైక షో మరారెండో వంటలు చేద్దాం. మరి మీరు ఇక్కడికి వచ్చి మీ స్పెషల్ రెసిపీస్ ని అందరికీ పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. సో ఇమ్మీడియట్ గా ఈ నంబర్ కి మీ సిగ్నేచర్ డిషెస్ ని పంపండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి, అలాగే ఒక చక్కటి గిఫ్ట్ ని కూడా అందుకోండి. వెల్కమ్ టు రారెండో వంటలు చేద్దాం. నాచార నుంచి శ్రీ దుర్గా గారు వచ్చారు, లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ దుర్గా గారు. హలో అండి. మరి ఆరండో వంటలు చేద్దాంకి మీకు స్వాగతం అండి. థ్యాంక్ యూ మేడం. ఎలా ఉన్నారండి? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానండి. ఏంటి విశేషాలు చెప్పండి. మీ లైఫ్ లో ఏం జరుగుతుంది కొత్తగా? ఏం లేదు, రొటీన్. రొటీనా? ఏంటి మీ రొటీన్ చెప్పండి. ఆఫీస్ హౌస్. ఆఫీస్ హౌసా? సో ఎక్కడండి మీ ఆఫీస్? మేము మా ఇంటి దగ్గరలోనే ఉంది, నాచారంలోనే. ఓకే. సో నేను అకౌంట్స్ లో చేస్తాను. ఓ నైస్ నైస్. ఆహా. So, what about your family, Andy? Bab, ఒక బాబు ఉన్నాడు, హస్బెండ్ నేను. So, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ప్రైవేట్ ఎంప్లాయ్, ప్యాకేజింగ్ కంపెనీలో క్వాలిటీ మేనేజర్లో చేస్తారు. సో ఏం చదువుకుంటున్నాడండి మీ బాబు? ఇప్పుడు ఫోర్త్ క్లాస్ చదువుతున్నాడు. సో మా బాబు పేరు రిషి కిరణ్. సో ఇప్పుడు మీరు ఫస్ట్ పర్షన్ చేయబోయే రెసిపీ ఏంటి? కబోలి చెన్న చాట్ రెసిపీ. చాలా ఈజీ రెసిపీ, చాలా కిక్ గా కూడా అయిపోతుంది. హై ప్రోటీన్ రెసిపీ యాక్చువల్లీ. చెన్నా అంటేనే మనకు వచ్చే వెజిటేరియన్స్ కి స్పెషల్ గా చెన్నా అంటేనే మంచి ప్రోటీన్ ఫుడ్. సో మీరు మంచిగా వర్క్అవుట్ చేసిన, ఎక్సర్సైజ్ చేసిన బాడీకి ప్రోటీన్, మన బాడీకి మీ అందరికీ తెలుసు ప్రోటీన్ ఫైబర్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రోటీన్. సో స్పెషల్ గా వెజిటేరియన్స్ కి, నాన్ వెజిటేరియన్స్ కి అయితే వాళ్ళు తినే మీట్ నుంచి ప్రోటీన్ వచ్చేస్తారు డైరెక్ట్ గా, బట్ వెజిటేరియన్స్ ఎప్పుడు సోర్సెస్ వెతుక్కోవాల్సి వస్తుంటుంది ఎక్కడ నుంచి ప్రోటీన్ వస్తుంది. సో మెయిన్ మేజర్ సోర్స్ ఏంటి అంటే చెన్నా, సోయా. సో ఇట్స్ వెరీ హెల్దీ రెసిపీ. చూద్దాం మరి ఈ కబోలి చెన్న చాట్ ఎలా తయారు చేసుకోవాలి, బట్ వాట్ ఆర్ ది ఇంగ్రీడియంట్స్ రిక్వైర్డ్ అని చూద్దాం. దీనికి కబోలి చెన్న, సాల్ట్, కారం, పసుపు, ఆయిల్, ఆనియన్స్, క్యారెట్, టమాటో, పచ్చిమిర్చి, ధనియాల పౌడర్, కొత్తిమీర. సో స్టార్ట్ చేద్దామా? ఓకే. వీటిని అయితే నేను నైట్ అంతా నానబెట్టుకున్నాను. సో బాయిల్ చేసుకున్నాను, కొంచెం సాల్ట్ వేసి క్విక్గా అయిపోతుంది, సో అందుకని అనమాట. సో ఇప్పుడు స్టవ్ అయితే వెలిగిస్తాను. వీటిని ఫస్ట్ కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. సో దీనికోసం కొంచెం ఆయిల్, సో ఇంకా ఏమేమి వెరైటీస్ తయారు చేస్తారు చెన్నాతో? చెన్నాతో గ్రేవీ చేస్తాను, కర్రీ చేస్తాను, కబోలీ కర్రీ చేస్తాను. చాలా బాగుంటుంది చోలే మసాలా. సో కర్రీస్ లో చాలా బాగుంటుంది, బట్ ఇది కిడ్స్ కి పెడితే కూడా చాలా మంచిది కదా. సో వాళ్ళు ఇట్లా బాయిల్ చేసి ఇచ్చినా కూడా చాలా ఇంట్రెస్ట్ గా తినేస్తారు. సో నేను ఎక్కువగా చేస్తాను అన్నమాట ఇంట్లో ఈ రెసిపీ, నేను బాగా ట్రై చేస్తాను. సో వీటితో పాటు ఐ థింక్ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు మనం, పెసలు. పెసలు, గ్రీన్ స్ప్రౌట్స్, గ్రీన్ స్ప్రౌట్స్ యాడ్ చేసుకోవచ్చు, శనగలు యాడ్ చేసుకోవచ్చు. సో చిన్న ఒకటి కాదు, ఇవన్నీ ఉడకబెట్టిన స్ప్రౌట్స్, అన్ని రకరకాల స్ప్రౌట్స్ ఉంటాయి కదా మనకు. సో స్ప్రౌట్స్ అన్ని ఇలా ఒకేసారి మనం చేసుకొని తింటే చికెన్ కన్జ్యూమ్ లాట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎట్ యాక్చువల్లీ. నేను ఇలా రోజు అనుకుంటానండి ఇవన్నీ నానబెట్టుకోవాలి, బికాస్ స్ప్రౌట్స్ తో వచ్చింది ఏంటంటే మనం ఓవర్ నైట్ అవి సోక్ చేసుకోవాలి, మార్నింగ్ మనం ఏమైనా చేసుకోవచ్చు. అవి సోక్ చేయకపోతే అసలు తినలేము, తినలేము. రోజు నైట్ అనుకుంటాను ఉడకబెట్టడానికి ఓపిక, ఐ మీన్ నానబెట్టడానికి ఓపిక ఉండదు నాకు. ఓకే, చక్కగా నానబెట్టుకుంటే మార్నింగ్ మనం తింటే మంచిది కూడా కదా హెల్త్ కి. సో కొంచెం హాయ్ హీట్ అయిన తర్వాత కొంచెం కారం యాడ్ చేస్తున్నాను, సాల్ట్, పసుపు. ఇది ఒకసారి బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇవి బాయిల్ చేసినాయి కదా, ఇవి దీంట్లో యాడ్ చేస్తాం. జస్ట్ కొంచెం లైట్ గా ఫ్రై అయితే సరిపోతుంది, ఎందుకంటే స్పైసెస్ పట్టడానికి అన్నమాట. మనం ఇట్లా డైరెక్ట్ గా కూడా మిక్స్ చేసుకోవచ్చు, బట్
అలా కంటే కూడా ఇలా చాలా బాగుంటుంది కొంచెం స్పైసెస్ అన్ని బాగా కలుస్తాయి అన్నమాట సో యాక్చువల్లీ మార్నింగ్ మనం ఇలాంటి బ్రేక్ఫాస్ట్ కి తినొచ్చండి చక్కగా మనకు ఎనర్జీ వచ్చేస్తది డే మొత్తంకి ఇట్ విల్ బి లైక్ ఎ పవర్ ప్యాక్ బ్రేక్ఫాస్ట్ yes ma'am అండ్ ఈవినింగ్ స్నాక్ కి కూడా తీసుకోవచ్చు yes లైట్ గా డిన్నర్ తీసుకోవాలనుకుంటే ఈవినింగ్ ఇలాంటి హెవీ స్నాక్ తీసుకుంటే డిన్నర్ మనం ఏదో ఒక సూప్ తో అలా ఫినిష్ చేసేది అవునా సో జస్ట్ ఒక 1 మినిట్ అట్లా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చాలు ఇప్పుడు నేను ఆఫ్ చేసేస్తాను ఈ స్టవ్ తో పని ఎక్కువగా ఉండదన్నమాట ఓకే చాలా ఈజీగా చేసుకోవచ్చు బాగా కొంచెం డీప్ గా కూడా చేసుకున్నా కొంచెం క్రంచీగా ఉంటుంది చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే ఇది ఇట్లా సరిపోతుంది అన్నమాట సో ఇది కొంచెం లైట్ గా చల్లారితే సరిపోతుంది ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుంటాను సో ఇది కొంచెం లైట్ గా చల్లగా అయిన తర్వాత దీంట్లో వేస్తాను ఇప్పుడు దీంట్లో ఈ ఆనియన్స్ ఇవన్నీ యాడ్ చేస్తాను సో టమాటాస్ ఆనియన్స్ గ్రీన్ చిల్లీ క్యారెట్ ని ఇట్లా గ్రేట్ చేసి పెట్టుకోండి కొత్తిమీర సో వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చాలా క్విక్ గా అయిపోతుంది చెప్పాను కదా చాలా ఈజీ సో ఇంకా ఏమేం చేస్తారండి ఇలాంటి రెసిపీస్ మీరు నేను వెజ్ తక్కువే మేడం చేసేది నాన్ వెజ్ లో అయితే బిర్యానీస్ ఎక్కువగా ఇంట్రెస్ట్ గా తింటాం మేము ఇంట్లో ఫిష్ అవి కూడా బాగా తింటాం ఎక్కువగా మా ఇంట్లో చికెన్ బిర్యానీని ఎక్కువగా చేస్తాం అన్నమాట సో మా బాబుకి గాని మా హస్బెండ్ కి గాని ఇలాంటి కన్నే కూడా అవి బాగా లైక్ చేస్తారు బయట చేసే వాటిలో ఇది చాలా తక్కువగా చేస్తారన్నమాట సో చాట్ అయితే రెడీ అయిపోయింది నేను దీన్ని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేస్తాను చాలా కలర్ఫుల్గా కూడా ఉందండి చూడడానికి కబోలీ చిన్న చాట్ రెసిపీ రెడీ అయిపోయింది ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి తప్పకుండా సో చూస్తున్నారు కదా కాబులీ చిన్న చాట్ రెసిపీ రెడీగా ఉంది అండ్ ఇన్ఫాక్ట్ ఇక్కడ మనం క్యారెట్ గ్రేట్ చేసేసాం స్టిల్ మీరు నేను ఇందాకే చెప్పాను మీరు మన రెగ్యులర్ ఆయిల్ పేస్ట్ ఆలివ్ ఆయిల్ యూస్ చేయొచ్చు వన్ పాయింట్ అండ్ ఇంకో పాయింట్ ఏంటి అంటే మీరు పనీర్ కూడా గ్రేట్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవచ్చు ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ టేస్ట్ ఇఫ్ యూ యాడ్ పనీర్ ఆల్సో విత్ దిస్ సో యూ కెన్ కస్టమైజ్ అండి పెసలు యాడ్ చేయొచ్చు యూ కెన్ యాడ్ మోర్ స్ప్రౌట్స్ యూ కెన్ యాడ్ పనీర్ గ్రేట్ క్యారెట్ గ్రేట్ చేశారు సో ఇంకేమన్నా దట్స్ వాట్ ఐమ్ థింకింగ్ ఆల్సో ఇంకేమన్నా ఉంటే కూడా యూ కెన్ కస్టమైజ్ ఇట్ ఇట్స్ వెరీ గుడ్ రెసిపీ సో ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను బట్ ఒకసారి దానికి ముందు తయారీ విధానాన్ని చూడండి కాబులీ చనా చాట్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు కాబులీ శనగలు ఉల్లిపాయలు క్యారెట్ తురుము టొమాటోలు పసుపు కారం ఉప్పు పచ్చిమిర్చి ధనియా పొడి కొత్తిమీర నూనె కాబులీ చనా చాట్ తయారీ విధానం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె వేసి వేడి చేసుకోవాలి వేడెక్కిన నూనెలో కొంచెం కారం ఉప్పు పసుపు అలాగే శనగలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఫ్రై అయిన శనగలను ఒక మిక్సింగ్ బౌల్ లో తీసుకోవాలి అలాగే అందులో టొమాటో ముక్కలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యారెట్ తురుము కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత దాన్ని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి అంతే కాబులీ చనా చాట్ రెడీ సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను కాబులీ చనా చాట్ ని వెరీ టేస్టీ అండి చాలా బాగుంది లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు yes, yes, yes. బట్ అందరు కిడ్స్ కి నచ్చదు కదా సో అందుకే నేను యాడ్ చేయలేదు అన్నమాట లెమన్ యాడ్ చేస్తూ ఉంటది అసలైన కిక్ దీంట్లో బాగుంటుంది నాకు సాలెడ్స్ చాలా ఇష్టం యాక్చువల్లీ ఇలాంటి చాట్ ఐటమ్స్ కూడా స్పెషల్ గా మనం స్ప్రౌట్స్ తో చేసే చాట్ ఐటమ్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం ఎందుకంటే మనకు ఆ చాట్ తిన్న ఫీలింగ్ ఉంటుంది అట్ ది సేమ్ టైం విల్ బి కన్స్యూమింగ్ సంథింగ్ వెరీ హెల్దీ విచ్ ఇస్ టోటలీ రిక్వైర్డ్ ఫర్ అ డే టు డే బాడీ బేసిస్ సో యా మొత్తానికి మంచి రెసిపీ పరిచయం చేశారండి సో దీని తర్వాత మీరు పరిచయం చేయబోయే సెకండ్ రెసిపీ ఏంటి పోహా పన్నీర్ ఫ్రైడ్ రైస్ పోహా పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఏంటంటే ఎప్పుడు వినలేదు రెసిపీ స్పెషాలిటీ ఏంటి అందరూ రైస్ తో చేస్తుంటారు కదా నేను కొంచెం పోహా పన్నీర్ మిక్స్ చేశారా
సరే అండి మొత్తానికి ఇప్పుడు చూద్దాం పోహా పనీర్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో బట్ వాట్ ఆర్ ది ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఇప్పుడు ఒకసారి పోహా అన్నమాట అటుకులు నెక్స్ట్ క్యాప్సికం బీన్స్ సోయా సాస్ ఆయిల్ ఆనియన్ పన్నీర్ క్యారెట్ పసుపు కొత్తిమీర వెనిగర్ ఫ్రైడ్ రైస్ మసాలా సాల్ట్ ఉల్లికాడలు వెల్లుల్లి గ్రేట్ చేసి పెట్టుకున్నాను సో ఇంగ్రీడియంట్స్ ఏమేం కావాలో చెప్పారు సో స్టార్ట్ చేద్దాం ఆ ప్రిపరేషన్ ఇప్పుడు మనం సో ఫస్ట్ వీటిని కొంచెం వాటర్ లో వేసుకొని తీసేయాలన్నమాట వెంటనే తీసేసుకోవాలి సో ఒక బౌల్ తీసుకొని ఈ పోహా ఇందులో వేసుకొని దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ సెపరేట్ గా తీసేసి బౌల్ లో వేసుకోవాలి మిక్సింగ్ బౌల్ లో దీంట్లో పసుపు యాడ్ చేస్తాను అలానే సాల్ట్ కొంచెం కొత్తిమీర వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సో స్టవ్ వెలిగించుకొని ఇది ప్రాసెస్ చేస్తాను ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ ప్లేస్ లో బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది కొంచెం వేడైన తర్వాత వెల్లుల్లి వేస్తున్నాను సో ఇది కొంచెం ఫ్రై అయింది కదా దీంట్లో ఆనియన్స్ వేస్తున్నాను సో ఆనియన్స్ కొంచెం ఫ్రై అవుతున్నాయి కదా నెక్స్ట్ దీంట్లో బీన్స్ కట్ చేసుకున్నవి అలానే క్యారెట్ క్యాప్సికం ఇప్పుడు యాడ్ చేయను లాస్ట్ నెక్స్ట్ పన్నీర్ ఇలా చిన్నగా కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయితే చాలు నెక్స్ట్ దీంట్లో నేను సోయా సాస్ మెయిన్ దీనివల్ల టేస్ట్ అనేది వస్తుంది అలాగే వెనిగర్ ఇది అయిపోయిన తర్వాత ఇది మనం మిక్స్ చేసుకున్నాం కదా ఇది యాడ్ చేసుకోవాలి నేను ఎప్పుడు అనుకుంటాను పోహాతో మనం ఇంకేం చేయొచ్చు బికాజ్ ఆల్ ది టైం ఆలు పోహా ఇవే ఉంటాయి సో దిస్ ఇస్ వెరీ గుడ్ రెసిపీ ఇది చాలా ఈజీగా వెజిటబుల్స్ కూడా ఇంక్లూడ్ చేస్తారు ఇంక్లూడింగ్ క్యారెట్ పనీర్ చాలా కలర్ఫుల్ గా కూడా చాలా బాగుంటుంది అన్నమాట పిల్లలనే కాదు అందరూ బాగా ఇష్టపడి తింటారు ఇంకా ఫాస్టింగ్ టైంలో మనం క్విక్ గా అయిపోతాయి కదా సో చాలా ఈజీ అన్నిటికన్నా మంచి హెల్దీగా ఉంటుంది తిన్నా కూడా మనకి ఎక్కువ వెయిట్ అనిపించదు హెవీగా అనిపించదు బాగా లైట్ వెయిట్ ఉంటుంది ఇట్స్ వెరీ బెస్ట్ థింగ్ ఇప్పుడు నేను దీంట్లో క్యాప్సికం కట్ చేసుకుని వేస్తాను ఇట్లా వేస్తే ఇది చాలా బాగుంటుంది అన్నమాట క్రంచీగా ఉంటుంది సో ఆయిల్లో ఫ్రై చేసే కంటే కూడా ఇలా చాలా బాగుంటుంది సాల్ట్ కొంచెం యాడ్ చేస్తాను అవసరం లేదు ఆల్రెడీ మనం మిక్స్ చేసుకున్నాం కాబట్టి లైట్గా ఇది ఫ్రైడ్ రైస్ మసాలా చాలా క్విక్గా అయిపోతుంది చాలా ఈజీ అన్నమాట సో బ్రేక్ఫాస్ట్కి కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు బాగుంటుంది అన్ని వెజిటేబుల్స్ కూడా ఉంటాయి కదా చాలా బాగుంటుంది ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్ సో క్యాప్సికమ్ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ అనేది అడిషనల్ టచ్ నిజంగా యాక్చువల్లీ పోహాకి సో ఇట్స్ లైక్ లాట్ ఆఫ్ వెజిటబుల్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ అండి విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ సో ఇంకా మీ హాబీస్ ఏంటి హాబీస్ అంటే ఏమైనా క్రియేటివ్ హాబీస్ ఉన్నాయా
టూర్స్ కి వెళ్తా ఉంటాను నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అన్నమాట ఆసమ్ అండి ఏమేం ప్లేసెస్ తిరిగారండి ఇప్పటి వరకు సో లాస్ట్ మంత్ లోనే ముంబై వెళ్ళాం అన్నమాట సో మాత్రం ఇవన్నీ బాగా తిరిగాం సో అక్కడక్కడ ఏరియాస్ అన్ని కూడా సో నాకు చాలా ఇంట్రెస్ట్ అన్నమాట హస్బెండ్ కూడా బాగా తీసుకెళ్తారు అంటే అన్న స్పెసిఫిక్ అంటే టెంపుల్స్ అలా వెళ్ళాలి అని ఉంటదా లేకపోతే బాగా సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్ని చూడాలనిపిస్తుంది సో టెంపుల్స్ కి కూడా బాగా వెళ్ళాం తిరుపతి షిరిడి ఇవన్నీ కూడా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు షిరిడి వెళ్ళాను అన్నమాట సో అక్కడ కూడా బాగున్నాయి ప్లేసెస్ ఓకే చాలా మంచిగా అనిపిస్తుంది సో ఎక్కువగా నేను తిరుగుతా ఉంటాం ఎక్కువగా బయట హైదరాబాద్ లో కూడా చూడని ప్లేస్ అంటూ లేదు అన్ని తిరిగేస్తూ ఉంటాం ఈ వీక్ ఈ ప్లాన్ వేసుకున్నామంటే అక్కడ వెళ్ళాలి కంపల్సరీ ఇప్పుడు కమింగ్ ప్లాన్ ఏంటి మరి ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు అయితే ప్రెజెంట్ ఏం లేదు లాస్ట్ వీక్ అంతా కంప్లీట్ చేసుకుని వచ్చాము సో ఇప్పుడైతే ప్రెజెంట్ ఏం లేదన్నమాట నెక్స్ట్ ఇంకా హోమ్ టౌన్ కి ఏమన్నా వెళ్ళే ప్లాన్ ఉంటే ఉండదు ఎక్కడండి హోమ్ టౌన్ అత్తయ్య వాళ్ళది వైజాగ్ సో అమ్మ వాళ్ళు ఇక్కడనే ఉంటారు ఒకవేళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే వెళ్తాం అంట సో ప్రెజెంట్ అయితే ఇప్పుడైతే ఏం లేవు ఇంకా స్కూల్ హాలిడేస్ ఇవన్నీ వస్తాయి కదా అప్పుడు వెళ్తాం ఇప్పుడు దాకా అయితే అన్ని జర్నీస్ చాలా ఎక్కువగా తిరిగేసి వచ్చాం అనమాట లాస్ట్ మంత్ అంతా కదా టూర్లోనే ఉన్నాం సో చాలా హ్యాపీ జర్నీ కూడా చాలా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాం సో ఇప్పుడు దీనిది ఆఫ్ చేసేస్తాను స్టవ్ అయిపోయింది కొత్తిమీర అనేది యాడ్ చేస్తాను సో ఇప్పటి వరకు మీరు చాలా టూర్స్ వెళ్ళారు కదా మీకు బాగా నచ్చిన ప్లేసెస్ ఏంటి మనసుకి నాకు ఇప్పటి వరకున తిరుపతి వెళ్ళినాం మేము లాస్ట్ 4 మంత్స్ బ్యాక్ వెళ్ళాం చాలా బాగా అనిపించింది అన్నమాట సో ఆ జర్నీలో కొంచెం ఎంజాయ్ ఎక్కువ చేసాము లాస్ట్ టైం మాతరేనికి వెళ్ళినప్పుడు కూడా సో అందరు అంటే అంతకుముందు అందరూ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు అంత టచింగ్ అనేది ఉండదు కదా సో మన ఫ్యామిలీ వెళ్ళామంటే కొంచెం ఆ ఫీలింగ్ అనేది వేరేగా ఉంటుంది లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మా ఫ్యామిలీ వరకు వెళ్ళాం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం అన్నమాట సో ఎక్కువగా మనం ఎక్కువగా కలిసి ఉన్నా కూడా ఉండినట్టు ఫీలింగ్ ఉండదు ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం మొబైల్స్ అవైలబుల్ ఇలాంటివి అవైలబుల్ ఉండవు కాబట్టి కొంచెం ఫ్రీగా అన్నిటికీ కూడా చాలా బాగుండేది అన్నమాట అంటే కమ్యూనికేషన్స్ ఇలాంటివి ఏమి ఉండేవి కాదు చాలా బాగుండేది లాస్ట్ టైం టూర్ కూడా చాలా ఎంజాయ్ చేసుకుని వచ్చాము అన్నమాట సో తిరుపతి అంటే లాస్ట్ 4 మంత్స్ బ్యాక్ వెళ్ళాం చాలా చాలా బాగుండేది ఈ టైంలో ఇంకా వెళ్ళడానికి లేవు కానీ బట్ అలా కూడా వెళ్ళాము కానీ అది కూడా ఎంజాయ్ చేసుకుని వచ్చాము అన్నమాట సో ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసేస్తాం దీనిపైన కొంచెం పన్నీర్ ఇట్లా గ్రేట్ చేసి ఫైనల్ టచ్ డిష్కి చాలా మంచి టచ్ కూడా మా బాబు చాలా ఇంట్రెస్ట్ గా తింటాడు పన్నీర్ అంటే ఎలా పెట్టినా తినేస్తాడు అన్నమాట సో పోహా పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది టేస్ట్ చూసి చెప్పండి డెఫినెట్లీ అండి సో చూస్తున్నారు కదా పోహా పన్నీర్ ఫ్రైడ్ రైస్ పన్నీర్ ఒకటే కాదు చాలా డిఫరెంట్ వెజిటబుల్స్ కూడా ఉన్నాయి విచ్ ఐ లైక్డ్ అబౌట్ ఇట్ సో మరి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను బట్ దానికన్నా ముందు ఒకసారి తయారు విధానాన్ని చూడండి పనీర్ పోహా ఫ్రైడ్ రైస్ తయారు విధానానికి కావలసిన పదార్థాలు పనీర్ అటుకులు పచ్చిమిర్చి ఉల్లిపాయలు బీన్స్ క్యాప్సికమ్ క్యారెట్ పసుపు కొత్తిమీర సోయా సాస్ వెనిగర్ నూనె ఫ్రైడ్ రైస్ మసాలా పనీర్ పోహా ఫ్రైడ్ రైస్ తయారు విధానం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో అటుకులు వేసి శుభ్రంగా కడగాలి తర్వాత వాటిని మరొక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి తర్వాత అందులో పసుపు ఉప్పు కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె వేసి వేడి చేసుకోవాలి వేడెక్కిన నూనెలో వెల్లుల్లి అలాగే ఉల్లిపాయలు బీన్స్ క్యారెట్ పనీర్ వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే అందులో సోయా సాస్ వెనిగర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత అందులో అటుకులను యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత అందులో క్యాప్సికమ్ అలాగే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసి అందులో కొంచెం ఫ్రైడ్ రైస్ మసాలా వేసి మిక్స్ చేసుకోవాలి చివరిగా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత దాన్ని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి అంతే పనీర్ పోహా ఫ్రైడ్ రైస్ రెడీ సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను పనీర్ పోహా ఫ్రైడ్ రైస్ చూద్దాం ఎలా ఉందో ఇది చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది ఐ రియలీ లైక్డ్ ఇట్ నేను రెసిపీ ట్రై చేయబోతున్నాను ఇంట్లో పోహాతో వెరైటీస్ ట్రై చేయాలని నాకు ఎప్పుడూ ఉంటుంది సో పోహా లవర్స్ అందరికీ పోహా ఎంత హెల్దీగా మీకు కూడా తెలుసు పోహాతో రకరకాలు చేసుకోవాలి కొత్త ఏదైనా ట్రై చేయాలంటే యూ షుడ్ గో ఫర్ దిస్ రెసిపీ ట్రై చేయండి మీకు నచ్చుతుంది
it's a assorted plate of all different vegetables. You will definitely like this. So, meeru rendu manchi recipes parichayam chesaru naku. Anduke mara rendu vantalu cheddam tarpunchi meeku special gift andi. Thank you madam. So, meeru cheppandi mee feeling ela undi ikkadiki vachesin tarvata. So, chaala happy ga unnanu. First time anamata ilanti show ki raavadam. Inka ila cheyadam kuda first time. So, idantha my husband go credit endukante athanu ellamantene nenu vachanu anamata. So, thanks for my husband. Okay. ओके अंडी एंड मी अब्बाई ऋषि కూడా ఇక్కడే ఉన్నాడు సో ఋషిని కూడా ఇన్వైట్ చేద్దాం ఒకసారి చెప్నానా మై నేమ్ ఇస్ ఋషి వాట్ ఇస్ యువర్ నేమ్ మై నేమ్ ఇస్ సాయిశ్రీ నైస్ టు మీట్ యు నైస్ టు మీట్ యు ఋషి డు యు హావ్ ఎనీ మోర్ క్వశ్చన్స్ ఫర్ మీ నథింగ్ యు జస్ట్ ఆస్క్డ్ మై నేమ్ దట్స్ ఇట్ ఓకే సో థాంక్యూ అండి ఇక్కడికి వచ్చినందుకు థాంక్యూ ఋషి ఫర్ కమింగ్ హియర్ మీ ఇద్దరికి థాంక్యూ అండ్ నైస్ మీటింగ్ బోత్ ఆఫ్ యు థాంక్యూ మేడం బై బై థాంక్యూ బై సైవాల్ ఎపిసోడ్ లో శ్రీ దుర్గా గారు మనకు పరిచయం చేసిన స్పెషల్ రెసిపీస్ చూసారు కదా సో ఈ రెసిపీస్ ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి బై బై